వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో చైర్మన్ సుధాకర్ యాదవ్ తనిఖీలు, మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశం. పెరటాసి మాస శోభతో కాంతులీనుతున్న తిరుమల, భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు, సకాలంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. టీటీడీ పాలనా వ్యవస్థను పరిశీలించిన కేంద్ర కమిటీ, ఆలయ నిర్వహణ పట్ల కమిటీ ప్రశంస. చంద్రప్రభ వాహన సేవలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం, కాణిపాకల్లో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అప్పలాయిగుంటలో అక్టోబర్ 4 నుండి ప్రసన్న వెంకటేశ్వరుని పవిత్రోత్సవాలు, తిరుచానూరులో గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ అధికారులు. తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు మెరుగైన సేవలందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం చైర్మన్ అధికారులతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు చైర్మన్ తగు సూచనలు అందించారు. భక్తుల సేవే పరమావధిగా నిరంతరాయంగా కృషి చేస్తున్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై దృష్టి సారించారు. శుక్రవారం ఆయన తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. నారాయణగిరి ఉద్యానవనం, దివ్యదర్శనం క్యూలైన్లు, వీక్యూసీ 2లోని అన్నప్రసాదాల తయారీ కేంద్రం, వృద్ధులు దివ్యాంగుల నూతన షెడ్డు, సిఆర్ఓ, ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రం, పరకామణి సేవకుల వసతి భవనం, ప్రధాన కళ్యాణకట్ట తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వీక్యూసీ 2లోని వంటశాలను సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన ముడిసరుకులు, కూరగాయల నాణ్యతను, పాలను వేడి చేసే బాయిలర్ల పనితీరుని పరిశీలించి అధికారులకు తగు సూచనలు అందించారు. అలాగే వృద్ధులు దివ్యాంగుల షెడ్డును పరిశీలించి అక్కడ భక్తులతో ఆయన మమేకమై టీటీడీ అందిస్తున్న వసతి సౌకర్యాల గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సిటిజన్ అందరూ అన్ని వసతులు బాగుంటాయి, బ్రహ్మాండం ఉందని చెప్తారు. వాళ్ళు ఒకటే కోరిక అడిగారు, ఎందుకంటే మాకు ఇక్కడ ఫోన్ కనెక్షన్ లేదు, అది ఒకటి ఇస్తే మాకు బాగుంటుందని చెప్తే అది కూడా ఇమీడియట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఆదేశించాము అకామిడేట్ చేసి భక్తులకు ఎటువంటి సౌకర్యం కావాలో వాళ్ళని అడిగి స్వయంగా వాళ్ళ దగ్గర పోయి మేము స్వయంగా తెలుసుకుంటూ వాళ్ళకు కావాల్సిన వసతులని చేకూరుస్తున్నాము. మాకు భక్తులే దేవుళ్ళు, భక్తులకే మాకు ఇంపార్టెంట్. అదేవిధంగా నారాయణగిరి క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. క్యూలైన్లో రద్దీ అధికంగా ఉండే ప్రాంతంలో భక్తులు కూర్చునేందుకు అనువుగా గ్రానైట్ బండలను ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, క్యూలైన్ సాధారణ క్యూలైన్లో భక్తులు క్యూలైన్లో లోపల పోయేదానికి ఎంట్రీ పోయేదానికి కష్టంగా ఉంది. ఎందుకంటే ఎంట్రీ పోవాలంటే మినిమం 100 మీటర్ల లోపల గేట్లు ఉన్నాయి. ఆ ఇమీడియట్ అధికారులకు 15 మీటర్లలో ఒక్కొక్క గేట్ ఉండేటట్టుగా వాళ్ళకు ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాల కన్నా ముందు అంటే 8వ తారీఖు లోపలనే అవన్నీ గేట్స్ అన్నీ చేపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అది చేస్తే ఈ 15 మీటర్లలో లోపల పోయేసి క్లీన్ చేయడం కానీ ఎవరైనా భక్తులు బయటకు వచ్చేయడం కానీ అనుకూలం ఉంటుందని చెప్పి అది ఒకటి అబ్జర్వ్ చేసాం జరిగింది. అట్లనే అక్కడ ఉన్నటువంటి గ్రిల్ కానీ అక్కడ ఉన్నట్టు ఇంకా బాత్రూమ్స్ కానీ ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి, అది కూడా టెండర్లు పెట్టి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా వర్క్ జరుగుతున్నాయి, భక్తులకు అది కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అక్కడ నుంచి సిఆర్ఓ కార్యాలయం చేరుకున్న చైర్మన్ భక్తులు గదులు నమోదు చేసుకునే ప్రక్రియను పరిశీలించారు. భక్తులు గదుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి త్వరితగతిన వారికి గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. సర్వజన భక్తులకు రూమ్స్ అలాట్ చేసే సిస్టంలో అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అన్నీ సిస్టమేటిక్
రూమ్స్ అలాట్ అవుతూ ఉన్నాయి. పబ్లిక్ డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లే వలన అందరికీ ఎన్ని ఎక్కడ రూమ్ ఉన్నాయి, ఎన్ని రూమ్లు ఉన్నాయి అనేది ఆనే తెలిసిపోతుంది. అది కూడా మంచి సిస్టమ్, బాగా సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు. అక్కడ జనతా క్యాంటీన్ ఇంతకుముందు ఓల్డ్ ఉన్నది, అది ఇప్పుడు సాధారణ ఖాళీగా ఉంది. అది ఎస్సీ గారికి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది రిమూవ్ చేస్తూ అక్కడ భక్తులకు విశ్రాంతి గృహం మాదిరి, అంటే కూర్చునే వస్తుండేట్టుగా ఇమీడియట్గా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తొందరలో యాక్షన్ తీసుకుని అది కూడా చేస్తారు. అవి కాకుండా అక్కడనే పైన ప్లేస్లో చాలామంది అక్కడనే పండుకోవడం కానీ అక్కడే కూర్చోవడం కానీ చాలా చేస్తున్నారు. ఫ్లోరింగ్ అంతా కంప్లీట్గా ఏమని చెప్పి ఎస్సీ గారు చెప్పడం జరిగింది. అది కూడా తొందరలో ఎస్టిమేట్ చేసి అది టెండర్ పిలిచేకి ప్రణాళికగా చేస్తాము. అవి చేస్తే భక్తులు కూడా కింద పండుకొని కూర్చునేకి బాగా నీట్నెస్ బాగా క్లీన్గా ఉంటుంది, అది కూడా చెప్పడం జరిగింది. ఆ తరువాత ఆహార పదార్థాల నాణ్యత పరిశోధన కేంద్రానికి చేరుకున్న చైర్మన్కు పదార్థాల నాణ్యతను పరిశీలించే విధానాన్ని అధికారులు వివరించారు. ల్యాబ్లో ఏ రకంగా ఉంది, ఏ రకం చెకింగ్ కోసం వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అన్ని సిస్టమ్స్ కరెక్ట్ జరుగుతున్నాయి, ఎక్కడైనా సిస్టమ్స్ ఎక్కడ డిఫెక్ట్ లేదు. అయితే ఒక వాటర్ చెకింగ్లు కానీ, ఆ తర్వాత ఒక మెటీరియల్ చెకింగ్లు కానీ, ఆ తర్వాత క్రిస్మస్ చెకింగ్లు కానీ అన్నీ ఇక్కడ చూస్తే రికార్డు పరంగా చూస్తే ఇక్కడికి వచ్చేటువంటి మెటీరియల్ బాగా వస్తే మాత్రము పాస్ అవుతున్నాయి, లేకుంటే రిజెక్ట్ అవుతున్నాయి. ఇదిగా సిస్టము. మేము చెప్పడం ఏమిటంటే డైరెక్ట్ గోడనికి వస్తాం, గోడన్లో చూసేసి గోడ నుంచి డైరెక్ట్ మెటీరియల్ చెక్ చేసి ఇక్కడ తీసుకొని చెక్ చేయాలని చెప్పడం జరిగింది. అది కూడా ఓకే, ఒక ఏదో ఒక రోజు సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేసి అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి మాత్రము ఇక్కడ చూసినటువంటి మెటీరియల్ కానీ, ఇక్కడ చేసినటువంటి సిస్టమ్ కానీ అన్నీ బాగా చేస్తున్నారు. అదేవిధంగా పరకామణి సేవకుల వసతి భవనాన్ని చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ పరకామణి సేవకులు తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని నాణ్యాల పరకామణిలోనూ సేవలందిస్తున్నారని వివరించారు. ఆపై ప్రధాన కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పణకు సౌకర్యవంతంగా ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలను చైర్మన్ పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. తలనీలాలు సమర్పించిన భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు చాలామంది నా దగ్గరకు చెప్పారు, కళ్యాణకట్టలో పెట్టినటువంటి చైర్స్ చాలా బాగుంది సార్, మాకు చాలా సిస్టమేటిక్ ఉంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది. అనంతరం చైర్మన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ పెరటాసి సెలవులు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెరటాసి మాసంలో ఎక్కువ తమిళన్స్ వస్తారు, ప్రతి శనివారం విపరీతం జనాలు వస్తారు. అందుకోసము శనివారం ఆదివారం సామాన్య దర్శనం కావాలని చెప్పి సేవలు కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ మినిమం ప్రోటోకాల్ అవి ఇస్తూ మామూలుగా అందరికీ కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించడానికి నవరాత్రులు బ్రహ్మోత్సవాలు ఎక్కువ భక్తులు వచ్చి వస్తారని చెప్పి వారికి కూడా నిన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కూడా అవి కూడా మా నోటీస్కి వచ్చినట్టు సరి చేస్తూ రేపు రాబోయే బ్రహ్మోత్సవాలు అది కూడా జరగకుండా అందరికీ ఎక్కువ భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి అన్ని వసతులు కల్పించడానికి అధికారులము మేము అందరం ప్రణాళిక సిద్ధంగా, మా పాలక మండలి సభ్యులను కూడా ప్రణాళిక సిద్ధంగా చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆకాంక్షతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ. అలాగే చైర్మన్ సుధాకర్ యాదవ్ తిరుపతిలోని అలిపిరి వద్ద గల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడకు విచ్చేసిన చైర్మన్కు ఛానల్ సీఈఓ వైవి నగేష్ సాదర స్వాగతం పలికారు. ప్రధాన కార్యాలయంలోని స్టూడియోతో పాటు భూదేవి కాంప్లెక్స్లోని స్టూడియోను కూడా చైర్మన్ పరిశీలించారు. ఛానల్ నిర్వహణ గురించి సీఈఓ నగేష్ను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను చైర్మన్ అయిన తర్వాత మొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియోకి రావడము, ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. మన భక్తి ఛానల్ అంటే 2008 మొదలై 2018 అంటే 10 సంవత్సరాల్లో ఎంతో ప్రజలకు దగ్గరైపోయింది. భక్తులు మన వెంకటేశ్వర స్వామి ఛానల్ చూసిన తక్షణమే ఒకటి వెంకటేశ్వర స్వామి చూసినట్టే అందరికీ మనోభావం వచ్చింది. మన రాష్ట్రమే కాదు, సుమారు 56 దేశాలలో మన భక్తి ఛానల్ అంతరక్కడ ఎదిగిపోవడం జరిగింది. ఇంకా
ఎంతో మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి డైలీ 100,000 మంది భక్తులు డైరెక్ట్ చూడగలుగుతారు. మన ఛానల్ ద్వారా ఎన్నో లక్షల మంది చూస్తున్నారు. అంటే మన ఛానల్ అంత పబ్లిసిటీ అయిపోయింది. అంటే దీనికి కారణం మన ఎస్విబిసి ఆర్గనైజేషన్, మీరు చేస్తున్నటువంటి సిస్టమ్స్ బాగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా 56 దేశాలలో ఉన్నటువంటి భక్తులు ఇక్కడ రాలేక అక్కడనే వీక్షించి వాళ్ళు మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అక్కడే పొందుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిరోజు కైంకర్యాలు, అంటే అభిషేకం కానీ సుప్రభాత సేవలు కానీ, పొద్దున్నే లేచిన తక్షణమే భక్తులు ఇక్కడికి వచ్చేదానికన్నా మన వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ దగ్గర కూర్చొని అక్కడనే చూసి వాళ్ళ మనసు తరించిపోతుంది. అంటే మన ఛానల్ అంత పబ్లిసిటీ అయిపోయింది. ఇంకా రోజు రోజు కూడా, అంటే 10 సంవత్సరాల్లో ఇంత ఎక్స్పోజ్ అయిన ఛానల్ ఎక్కడ లేదు. అయినా మన వెంకటేశ్వర స్వామి మన సొంత ఛానల్ ఇంత భక్తులకు దగ్గర చేసి భక్తులను ఆశీర్వదించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. పెరటాసి మాసం తమిళనాడు భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే తిరుమలేశుని శరణు వేడుతూ తమిళనాడులోని శ్రీవారి భక్తులు శనివార వ్రతాలు ఆచరిస్తుంటారు. శనివారాలతో పాటుగా ఈ మాసం మొత్తాన్ని పవిత్రమైనదిగా భావిస్తుంటారు. తెలుగువారికి భాద్రపద మాసంగా ప్రసిద్ధి చెందిన ఈ మాసం వచ్చిందంటే చాలు, తిరుమల భక్తజన సందర్మవుతుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కొండకు చేరుతారు. అందుకే ప్రస్తుతం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రద్దీ ఈ మాసం మొత్తం కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క దసరా సెలవులు, అదే సమయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా రానున్న నేపథ్యంలో భక్తులందరికీ మూలమూర్తి దర్శనం సులభంగా కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక శుక్రవారం ఉదయం భక్తులతో తిరుమలలోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు బయట వరకు విస్తరించాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, తేనీరు, కాఫీ అందిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవస్థను కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారుల కమిటీ పరిశీలించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కమిటీ శుక్రవారం టీటీడీ అధికారులతో సమావేశమైంది. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఈ సందర్భంగా టీటీడీ కార్యకలాపాల గురించి కమిటీకి వివరించారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాదాలు, వైద్య సేవలు, తలనీలాల సమర్పణ, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం, లడ్డూ ప్రసాదాల పంపిణీ తదితర అంశాలను జేఈఓ వారికి వివరించారు. అనంతరం కమిటీ అధికారులు మాట్లాడుతూ టీటీడీ ఆలయాల నిర్వహణ చక్కగా ఉందని ప్రశంసించారు. వరసిద్ధి వినాయకుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సకల శోభితంగా అలంకరించిన సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని చంద్రప్రభపై వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతలిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నిత్య పూజలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తిరుచానూరు డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి పవిత్రోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4న అంకురార్పణ, 5న పవిత్ర ప్రతిష్ట, 6వ తేదీన పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం ఆంట్లవారిపల్లి గ్రామంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ నిర్వహిస్తున్న ధర్మ ప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువదీర్చారు. ఆ తరువాత అర్చకులు శ్రీనివాస కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆలయాల్లో స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల సమాహారం మీకోసం. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర పంచామృతాలతో పాటు దానిమ్మ, చెరకు, అరటి, బత్తాయి ఇత్యాది ఫలరసాలతో స్వామివారిని అభిషేకించారు. ఆ తరువాత విశేషంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కంచికామకోటి సర్వేశ్వరాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. అటు పిమ్మట స్వర్ణాభరణాలు, గజపూమాలతో అలంకరించి ఉభయ దేవీ సమేత శ్రీవారికి సహస్రనామార్చన జరిపారు. భక్తులు శ్రీనివాసుని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర కలశ జలంతో తిరుమంజన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆ తరువాత పసుపు, చందనం, పవిత్ర జలాలతో అమ్మవారికి జరిగిన తిరుమంజన సేవను భక్తులు కరుణారా తిలకించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ ప్రహ్లాద స్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊంజల్పై కొలువుదీర్చి ఊంజల్ సేవను మధ్వ సంప్రదాయ రీతిలో నేత్రపర్వంగా జరిపారు. ఆ తరువాత పంచహారతులు సమర్పించి ప్రసాదాలను నివేదించారు. కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయం భక్తులతో శోభిల్లింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు అభిషేకాలు జరిపారు. తరువాత విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలతో పూజించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మంగళహారతలిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని చిలకపల్లిలో వెలిసిన శ్రీ సంతోషిమాత ఆలయంలో భాద్రపద శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. గర్భాలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. ఆలయ మండపంలో శ్రీ లలితాదేవిని కొలువుదీర్చి సహస్రనామాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
ఇక విజయనగరంలోని సంతోషిమాత ఆలయం భక్తులతో శోభిల్లింది. భాద్రపద శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు వెన్న కృష్ణుని అలంకారంలో చంద్రప్రభపై కొలువుదీర్చారు. భక్తుల గోవిందనామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతపురం 4వ రోడ్డులోని శ్రీకృష్ణ మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి రథోత్సవం జరిగింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా శ్రీకృష్ణ స్వామివారికి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేక అర్చనలు జరిపారు. ఆపై స్వామివార్లను విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాఘవేంద్ర స్వామివారిని చక్కటి రథంపై ఆసీనులను చేసి మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు గురు రాఘవేంద్రుని సేవించారు. గుంటూరులోని సంగడిగుంటలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న కనకదుర్గమ్మకు భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు విశేష అర్చనలు చేశారు. అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే గుంటూరులోని నల్ల చెరువులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. భాద్రపద మాసాన శ్రీనివాసుని దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి క్యూ లైన్లలో బారులు తీరారు. నిత్య పూజలు పూర్తయ్యాక అర్చకులు స్వామి అమ్మవార్లను చూడచక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ తలుపులమ్మ లోవలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. సహస్రనామాల సహితంగా తలుపులమ్మ తల్లికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక అర్చకులు సుగంధ పరిమళ పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం వీణావాద్య కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన అయ్యంగారు శ్యామసుందరం వీణావాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.